మునుగోడులో టీఆర్ఎస్ విజయం ఖాయమన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. నాంపల్లి మండలంలోని ఉప్పరిగూడెంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ పథకాలను వివరించారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్కు మద్దతు ప్రచారం చేశారు. ప్రభుత్వ పథకాలే కూసుకుంట్లను గెలిపిస్తాయన్నారు తలసాని. రాజగోపాల్రెడ్డి మునుగోడులో అందుబాటులో ఉండరని విమర్శించారు. అందరికి దీపావళి శుభాకాంక్షలు. మీకు కూడా రెండోది, ఇప్పుడు ఉప్పరి కూడా గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో పండుగ ఉన్నా కానీ మరి బ్రహ్మాండంగా వారి ఆదర అభిమానాలు కూడా చూశారు. ఒకవైపున కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చినాక సమస్యలు పరిష్కారం అయినా కానీ ఇంకా కొన్ని పరిష్కారాలు ఉన్నాయి, కొన్ని సమస్యలు ఉన్నాయి. సమస్యలు అనేవి నిరంతరంగా ఉన్నాయి. ఇటువంటి సమస్యలు మరి గ్రామాలలో పెట్టుకొని రోజు పొద్దున్న లేస్తే తీసుకుమారుతూ పైన తీసుకుమారుతూ వారిని ఇట్లా తిట్టాలి, వీళ్ళని ఇట్లా తిట్టాలి, ఇదే భాష నడుస్తుంది తప్ప ప్రజలు ఎందుకు ఓటేయాలి? మరి ఓటేయాలంటే ప్రజలకు మనం ఏం సేవ చేయాలని పక్కన పెట్టి ఆ విషయాన్ని పక్కన పెట్టి మరి బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఉదస్తమానం మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని, మంత్రులని, వాళ్ళ కుటుంబాన్ని మరి ఇదే కార్యక్రమం తిట్టే కార్యక్రమం పెట్టిన తప్ప ఇప్పుడు వాళ్ళ కోసం చూసేది, వాళ్ళ ఇబ్బంది చూసేది. సార్, ఈ గవర్నమెంట్ వచ్చినాక కరెంట్ ఇచ్చారు, నీళ్ళు ఇచ్చారు, అయినప్పటికీ ఇంకా కొన్ని రోడ్ల సమస్యలు ఉన్నాయి. మరి ఈ విధమైనటువంటి ఆలోచన వాళ్ళు చెప్పారు. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, మాకు ఎన్నికలు అనేది ఒక క్రైటీరియా కాకుండా ప్రజలు అనేది క్రైటీరియా కింద మనం పనిచేస్తున్నటువంటి తప్పకుండా మరి ఎన్నికల్లో మరి బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో టీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. రెండోది, జరిగే కార్యక్రమాలు జరుగుతున్నాయి, బట్ నిరంతరంగా కార్యక్రమాలు జరగాలంటే తప్పకుండా మరి టీఆర్ఎస్ పార్టీ అయితేనే, టీఆర్ఎస్ ప్రభుత్వం అయితేనే మనకు మేలు జరుగుతుంది. ఆ దిశలోనే మనం అందరం ముందుకెళ్లాలనేటువంటి ఆలోచనతోనే ప్రజాస్పందన కూడా ఎక్కడి పోయినా బ్రహ్మాండమైనటువంటి స్పందన.